నమస్కారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ముందుగా ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది ఆర్థికంగా రాజకీయంగా ఆరోగ్యపరంగా ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం అలాగే గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటి ప్రభావం మనపై ఎలా ఉంటుంది వీటి గురించి మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ృప్త ప్రతిపత్త జగదర వందే పార్వతీపరమేశరౌ సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతిర్థమస్వాములవారికి శ్రీ 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 విధుశేఖర భారతిర్థమహాస్వాములవారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారి ఆంగ్ల సంవత్సరాదిని దృష్టిలో పెట్టుకుని మనం రెండు వేల ఇరవై రెండు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము మరి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయంటారు ప్రధానంగా మనం గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ప్రపంచమంతా కూడాను అలు ఆరాటం పోరాటం చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడమాడేటువంటి యొక్క స్థితిగతులు ఈ రోజున మనకు గోచరమవుతున్నాయి అందుకే మనం గమనించుకున్నట్లయితే ప్రకృతి యొక్క ప్రకోపాలకి గురవుతున్నటువంటి జీవన విధానంలో ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం అందున రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నేర్పిన పాఠాలతో కంటే కూడా రెండు వేల ఇరవై రెండులో మనం ఎలా ఉండబోతుంది మన యొక్క జీవన సరళి ఆ రెండు వేల ఇరవై రెండులో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల రీ రీత్యా భవిష్యత్తులో ఈ ప్రపంచంలో జరిగేటువంటి ఎటువంటి మారబోతున్నటువంటి మనం తెలుసుకోవచ్చు ఇందులో మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనించుకున్నట్లయితే ఏప్రిల్ ఐదవ తారీఖు వరకు కూడా గురుడు కుంభరాశిలో ఉంటాడు ఏప్రిల్ ఐదవ తారీఖు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తాడు తరువాత ప్రధానంగా గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదవ తారీఖు నుంచి వృషభం నుంచి మేషంలోకి రాహు ప్రవేశిస్తాడు అలాగే వృశ్చికం నుంచి కేతువు తులలోకి ప్రవేశం చేస్తాడు అలాగే శని భగవాన్ గనక చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మొత్తం కూడా మకర రాశిలోనే సంచారం చేస్తాడు కానీ జూన్ ఒకటో తారీఖు నుంచి వక్రం ప్రారంభమై అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండు వరకు వక్ర వక్రగ్రదిన పొంది ఉండి వక్రత్యాగం రెండు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవైనా వక్ర త్యాగం అవుతుంది ఇక ప్రధానంగా ఇతర గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనం తెలుసుకోవచ్చు అయితే గమనించుకున్నట్లయితే ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండవ రోజున రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఐదవ తారీఖు ఫిబ్రవరి రోజున ఈ రవి శనుల యొక్క ఇద్దరు కూడా ఒకే గ్రహ సంచారం అనగా ఒకే రాశిలో సంచారం జరుగుతూ ఒకే నక్షత్రంలో ఒకే డిగ్రీలో సంచారం జరుగుతున్న కారణం చేత ఫస్ట్ ఫిబ్రవరి నుంచి పది ఫిబ్రవరి మధ్యలో ప్రపంచంలో ఉత్పాతాలు జరుగుతాయి ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అనే అనేక విధాలుగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి అంతేకాకుండా ప్రధానంగా మకర రాశి అనేటువంటిది మన యొక్క భారతదేశానికి సంబంధించింది కాబట్టి మకర రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ యొక్క గోచార రీత్యా జూన్ ఒకటో తారీఖు వరకు రుజుమార్గంలో ప్రయాణం చేసి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై వరకు వక్రగతిలో ఉంటాడు కాబట్టి భారతదేశంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనగా ప్రధానంగా రాష్ట్రాలలో కొన్ని పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే అధికారము కోల్పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు అధికారాన్ని కోల్పోతారు అప్పటివరకు కనుక జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై మధ్యలో ఏవైతే ఎలక్షన్లు జరుగుతాయో అప్పుడు ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అధికార మార్పిడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వక్రగతిన శని సంచారం జరుగుతున్న కారణం చేత అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కుజుడు మేషరాశిలో అలాగే వృష్ వృషభ రాశిలో మిథున రాశిలో సంచారం చేస్తాడు ఈ కారణం చేత ప్రధానముగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తీవ్రవాదమైనటువంటి హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి అందులో ఏం సందేహం లేదు ఎందుకనంటే జాతకరీత్యా ప్రధానంగా ఈ అక్టోబర్ మంత్లో ఎక్కువగా తీవ్రవాద హెచ్చరికలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండేటువంటి అవకాశాలు చూసుకోవాలి అంతేకాకుండా గురువు తన స్వస్థానమైనటువంటి మీనరాశిలో సంచారం చేస్తూ అలాగే గురువు యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే జూలై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా వక్రగతిన అనగా ప్రధానంగా ఉన్నటువంటి శనిగ్రహము గురుగ్రహం వక్రగతిన ఉండడం చేత ఈ యొక్క ప్రభావము ప్రపంచమంతా ఎక్కువగా ఉంటుంది అంతే రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ఏ విధంగానైతే అనగా కోవిడ్ నైన్టీన్లో ప్రారంభమైంది గురుశనుల యొక్క ప్రభావం వల్ల ఆ గురుశనులు ఇద్దరు కూడాను ఒకే రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ యొక్క ప్రపంచమే ఇబ్బంది పడేటువంటి స్థితికి వచ్చింది అట్లాగే గురుశనుల యొక్క ప్రభావం తన యొక్క స్వభావాన్ని మార్చుకొని వక్రగతిలో ప్రయాణం చేయడం వల్ల ప్రపంచంలో కూడా ఊహాతీతం ఊహానికి ఊహ ఊహలకి అతీతంగా ఉండేటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎటు చూసినా ఈ గురుషన్ల యొక్క సంచార ప్రభావం అనేటువంటిది జూలై మరియు జూన్ అనగా గమనించుకున్నట్లయితే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు కీలకము ప్రపంచం మొత్తానికి కూడా ఈ మూడు నెలలు కీలకము ఈ యొక్క ప్రభావం వల్ల అనగా రాహుకేతుల సంచారం కూడా రాహు మేషంలో కేతు తులలో ఉండటం శత్రు క్షేత్రాల్లో సంచారం జరుగుతున్న కారణం చేత కూడా జీవ ఆయుధాలు ప్రయోగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బయో వెపన్స్ అని అంటుంటారు అలాగే ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే అణ్వస్త్ర వ్యాప్ అణ్వస్త్ర వ్యాప్తి అనేటువంటిది జరుగుతుంది కనుక కనుక ఎక్కడో ఒక చోట అణ్వస్త్ర ప్రయోగాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా పుష్కలంగా ఆ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మధ్యకాలంలో జరుగుతాయి ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు అంతేకాకుండా గమనించుకున్నట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పుడందరూ కూడా గొప్పగా మనం అనుకున్నాం పంచగ్రహాలన్నీ కూడా ఐదు గ్రహాలు ఒకే స్వక్షేత్రంలో ఉంటాయని చెప్పేసేసి అలాగే చూసుకున్నట్లయితే రవి బుధ గురు శనులు రెండు స్వక్షేత్రంలో రెండు ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుంచి పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు రవి బుధుడు గురుడు శని స్వక్షేత్రంలో ఉంటారు అలాగే ఐదు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండేటువంటి స్థితి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆగస్టు తేదీల్లో ఐదు గ్రహాలు స్వక్షేత్రంలో ఉంటాయి కాబట్టి ఆ స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి భారతదేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనప్పటికీ కూడా చక్కటి వ్యక్తులు జన్మించేటువంటి అవకాశం ఉంటుంది రాజయోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా కొంత భవిష్యత్తు మంచిగా జరగడానికి ఎందుకంటే పునాది ఎందుకంటే గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు భవిష్యత్ అంతా యూత్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు యవ్వనంకి వచ్చే సమయానికి శుభమైనటువంటి స్థితిగతులు ఈ ప్రపంచంలో ఏర్పడతాయి అనగా రెండు వేల ఇరవైలో జన్మించినటువంటి అనగా సెప్టెంబర్లో సెప్టెంబరు నాలుగో తారీఖు నుంచి ప పదవ తారీఖు వరకు మధ్యలో జన్మించినటువంటి వాళ్ళు అలాగే ఈ ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరో తారీఖు జన్మించిన వాళ్ళు వాళ్ళు యవ్వనానికి వచ్చేసరికి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అప్పటికీ వాళ్ళ యొక్క జాతకరీత్యా ఈ ప్రపంచంలో శాంతి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు ధర్మ ఉద్దీపన జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచం ఈ రెండు వేల ఇరవై రెండులో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రధానమైనటువంటి గురు శని గ్రహాలు రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావము ఏమాత్రము కూడా ఆనందింపదగినటువంటిది లేదు కాబట్టి అందరూ వీక్షిస్తేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎల్ కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు చాలా అప్రమత్తంగా ఉండాలి అందుకనే దైవ ప్రార్థన తప్పనిసరి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరూ పొంది తీరాలి ఎందుకంటే మృత్యుంజయుడు కదా మనం అందరం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది కాబట్టి ప్రపంచం బాగుండాలంటే మనం అందరం బాగుండాలి కాబట్టి వైస్ కాబట్టి తప్పకుండా ఆ మృత్యుంజయుడికి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచే మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ పుణ్య ఫలితం మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఆ విధంగా భావించుకుంటే ప్రపంచమంతా కూడాను రక్షణలో ఉంటారని చెప్పవచ్చు గురుగారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటండి సింహరాశి నవగ్రహాల్లో అధినాయకుడైనటువంటి రవికి సంబంధించినటువంటి స్వక్షేత్రం అయితే ఈ రెండు వేల ఇరవై రెండులో రవి యొక్క సంచార ఫలితాన్ని అనుసరించే అలాగే గ్రహాల యొక్క స్థితిగతులను మన అనుసరించి మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ప్రధానంగా గురుబలం మెండుగా ఉండడం అలాగే ఏప్రిల్ ఐదో తారీఖు వరకు కూడా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో చక్కగా ఆనందంగా ఉండడం అలాగే ఏదైనాటికీ ప్రోత్సాహం ఎక్కువగా ఉండడం వల్ల స్వశక్తితో అలాగే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు అందులో సందేహం లేదు అయితే గురువు ఎప్పుడైతే ఏప్రిల్ ఐదో తారీఖు నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడో అష్టమ గురు ప్రభావం కాస్త సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ఆ పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు అయితే ప్రధానముగా శని స్వక్షేత్రంలో ఉండి రీత్యా షష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ ప్రధానముగా ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా ధర్మపరమైనటువంటి వ్యయమే అవుతుంది అనగా మీరు ఏదైనా ఖర్చు పెట్టినా అది ధర్మపరంగా ఉంటుంది దేవత దేవతలకు సంబంధించి కావచ్చు పూజలకు సంబంధించి కావచ్చు ఇతరులకి సహాయ సహకారాలు అందించే విధంగా అనగా చారిటీ పరంగా మీరు ధన వ్యయం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దుర్వ్యయం అనేటువంటిది జరగదు అయితే ప్రధానంగా గమనించుకున్నట్టయితే సోదర సోదరి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున జాగ్రత్తలు పాటించాలి అట్టు జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి నమ్మకస్తులతో ఎక్కువగా వాగ్వివాదాలు పెట్టుకోకండి అంతేకాకుండా మీరు గ్యారంటీగానో లేకపోతే ఇతరత్రాగా మీరు హామీపూర్వకంగా మిమ్మల్ని ప్రెజర్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై తారీఖు వరకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యారెంటీగానో లేకపోతే హామీ రూపంలో మీరు ఏది కూడాను ఉండకుండా చూసుకోండి అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇట్టి సింహరాశి వారికి ప్రధానంగా ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది అలాగే ప్రధానంగా ఏప్రిల్ ఏడవ ఏడవ ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి మే పదిహే మే పదిహేడో తారీఖు నుంచి జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఇరవై ఆరో తారీఖు వరకు కూడాను వాహన ప్రమాదాలు చోటు చేసిన అవకాశం ఉంటుంది మే పదిహేడు నుంచి జూన్ ఇరవై ఆరో తారీఖు వరకు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దృష్టిని కేంద్రీకరించండి అంతేకాకుండా గృహపరమైనటువంటి చిక్కులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే అశాంతికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఏదైనా అనారోగ్యానికి గురై ప్రధానంగా ఆపరేషన్ స్థాయికి వెళ్లాల్సినటువంటి అవకాశాలు ఈ యొక్క మే పదిహేడో తారీఖు నుంచి జూన్ ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అంతేకాకుండా ప్రధానంగా రాహు యొక్క ప్రభావము ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఏప్రిల్ పదో తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి ఏదైనా తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు అయినప్పటికీ తీర్థయాత్ర సందర్శన అలాగే పుణ్యక్షేత్ర సందర్శన ఇవన్నీ కూడాను జరుగుతాయి అయితే ప్రధానంగా ఈ రంగంలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి చక్కగా ఏప్రిల్ పదో తారీఖు తర్వాత మీ మాటే శాసనంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారు కాబట్టి చక్కగా ప్రజల యొక్క మన్నలు పొందేటువంటి పనులు చేస్తారు తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఇతర టెక్నీషియన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు స్వర్ణకారులు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి వజ్రాలు నగల వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని అనుసరించి ఏప్రిల్ ఐదవ తారీఖు వరకు కూడాను తల్లిపర తల్లిపరమైనటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే ఏప్రిల్ పదవ తారీఖు తర్వాత నుంచి గ్రహ సంచార మార్పు ఉన్నటువంటి కారణం చేత చెప్పిన విధంగా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏదైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు అయితే అతి ఆత్మవిశ్వాసం అన్నిటా అనారోగ్యదాయకం కావున ముందుగా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒకటి నాలుగు సార్లు ఆలోచన చేసి మీకు తగ్గటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరు చక్కగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలు మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు గర్భ సంబంధమైనటువంటి సమస్యలు ఈ యొక్క ఏప్రిల్ పదో తారీఖు తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించుకొని తగు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనగా ఫుడ్ డైట్ కంట్రోల్ కనుక సరిగ్గా చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు ఏదేమైనప్పటికీ కూడాను ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను ప్రతిరోజు కూడాను సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అలాగే ప్రధానముగా కాశీ క్షేత్ర సందర్శనం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి కర్మదోషం తొలగిపోతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది అనగా రాబడి చక్కగానే ఉంటుంది అలాగే దానికి తగ్గట్టు వ్యయం కూడా ఉంటుంది అయితే వ్యయం మాత్రము దుర్వ్యయం కాదని చెప్పవచ్చు మొత్తంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గ్రహ స్థితిగతులకు అనుసరించి ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ you <laughs>